ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఒక పక్క టీడీపీ జనసేన పొత్తులో వెళ్తుంది. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు గెలుపు కోసం? ఇప్పుడు తాజాగా నేరుగా పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగారు. కొంతమంది కీలక నేతలతో మాట్లాడుతున్నారు. కొనతాల రామకృష్ణ ఇంటికి వెళ్ళి ఆయన భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఎందుకంటే అనకాపల్లి నుంచి నాగబాబు గారు రంగంలో దిగబోతున్నారు, ఆయన పోటీ చేయబోతున్నారని. ఎందుకంటే అక్కడ మంచి పలుకుబడి ఉన్న కొనతాల రామకృష్ణతో భేటీ అవడం వెనక ఇదే కీలక కారణమై ఉంటుంది. ఆయన సపోర్టు మెండుగా ఉంటే ఆయన మద్దతుతో ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందని బలంగా నమ్మే నేరుగా పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని కలిసి మాట్లాడారని. పైగా మొదటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది, ఈయనంటే ఆయనకు కూడా చాలా ఇష్టం. సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా అనకాపల్లి ఎంపీ బరిలో నాగబాబు పేరు వినిపిస్తున్న నేపథ్యంలో జనసేన అధినాయకత్వం ఇప్పుడు ఆయనకి సీట్ ఇస్తుందా లేదనేది ఒక పాయింట్. ఏదేమైనా కొనతాల ఈసారి అనకాపల్లి రాజకీయంలో చక్రం తిప్పుతారా నాగబాబు గారిని గెలిపించడానికి? అందుకే కొనతాలను కలవడం ఒక రకంగా మర్యాద పూర్వకంగానే వీళ్ళ భేటీ జరిగింది అనేది. కాకపోతే ఒకవేళ ఈయన అక్కడి నుంచి పోటీ చేయిస్తే నాగబాబు గారిని, కొనతాలను ఎక్కడి నుంచి పోటీ చేపిస్తారో, ఆయన ఎక్కడి నుంచి బరిలోకి దింపుతారు అనేది కూడా. ఎందుకంటే కొనతాలు కూడా అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దింపుతారని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. సో ఇటువంటి నేపథ్యంలో రాజీ కుదిర్చే ప్రయత్నమా, మద్దతు కోరే ప్రయత్నమా, లేదంటే ఆయనకి వేరే సీటు కేటాయిస్తారా, లేదంటే ఆయనే ఇక్కడ బరిలోకి దిగి నాగబాబు గారిని వేరే సీటు నుంచి అన్న బరిలోకి దింపుతారు? ఏది ఏమైనా ఒక ఆసక్తికరమైన సన్నివేశాలు ఇంకా చోటు చేసుకునే సమయం ఆసన్నమైంది ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో. అందుకే నేరుగా తమ పార్టీ కోసం, తమ నాయకులను గెలిపించుకోవడం కోసం నేరుగా పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగుతున్నారు.